సరే ఓకే, అది లేట్ అయినా అయినా అవ్వచ్చు, లేకపోతే ఆ రోజే రావచ్చు. సో ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు వచ్చే వ్యూహాలు అయితే అవి సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం. దీన్ని చూసి మీరు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి వస్తే మీకు చాలా ఇబ్బందికర పరిస్థితులు. అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పక్క రాష్ట్రాలకు తరలిపోవాల్సిందే అటు ఈసారి వాళ్ళ అధికారంలోకి వస్తే. పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం నిజమా? సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్స్ అన్ని ఎలా ఉంటాయంటే, వీళ్ళకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని బిల్డప్లకు మాత్రమే పనికి వస్తా అంటారు సోషల్ మీడియాలో. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు ఫేక్ ప్రచారాలను నమ్ముకొని ఉంటారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ మా లోకం అని ఆయన ఒక మీటింగ్ పెడుతూ బయటకు వచ్చి వాళ్ళ నాన్నను కలిసి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎలా పెడతారండి 50 రోజుల నుంచి జైల్లో ఎలా పెడతారండి అంటే, జైల్లో ఎలా పెడతారు అనేది పక్కన పెట్టేసి సిఐడి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీ నాన్న నువ్వు లేకుంటే మీ పిఏ కిలా రాజేష్ లేకుంటే మీ నాన్న పై పిఏ శ్రీనివాస్ చౌదరి ఇలాంటి వాళ్ళంతా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించి తద్వారా మీ నాన్నను బయటకు తెచ్చుకునేదానికి నువ్వు 100 కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పెట్టి వాదిస్తా ఉన్నావు కదా, అక్కడ కోర్టులో వాదించి వాళ్ళని తీసుకొని వచ్చి సిఐడి వాళ్ళకి సహకరిస్తే మీ నాయనకు బెయిల్ ఇస్తారు. ఆ మాత్రం కూడా తెలియకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తికొస్తే బెయిల్ వస్తుందా? ఎంతసేపు ఉన్నా వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేదని బయట మాట్లాడతారు. అక్కడికి వెళ్ళి జైలుకి జైల్లోపలి బయటకు వచ్చి మా నాన్న ప్రజల గురించి ఆలోచన చేస్తాను, నిత్యం ఆలోచన చేస్తానని బయటకు వచ్చి చెప్తా ఉంటాడు. అంటే లోపల చెప్పేది బయటకు వచ్చి అని చెప్తారు. అక్కడ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు, కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నారని ఏదైతే లోకేష్ చెప్తున్న మాటలకు, మళ్ళా బోనమ్మ గారు బయటకు వచ్చి సభలలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం అలా ఉంది ఇలా ఉంది అని డ్రామాలు ఆడుతా ఉన్నారు. దీనికి ప్రజలు అడిగేదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మీరు అంటున్నట్టుగా ఇందాక మేడం శ్వేత చౌదరి అలియా స్వాతి రెడ్డి గారు అమరాజా బ్యాటరీస్, ఆమె తిరుపతి వాసి అంట, తిరుపతి వాసిగా నేను అడుగుతాను, వీళ్ళు తప్పుడు ప్రచారాలను ఏ విధంగా నమ్ముతా ఉంటారంటే అమరరాజా బ్యాటరీస్ ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది. పలు శాఖలు వివిధ రాష్ట్రాల్లో పెట్టాలనుకున్నప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు ఒక శాఖను ప్రారంభిస్తా ఉన్నారు. వీళ్ళు చెప్తున్న ఇన్ఫోసిస్ ఇంకొకటో ఇంకొకటో అమెరికాలో కూడా ఉండి ఆంధ్రప్రదేశ్ లో బెంగళూరులో చెన్నైలో హైదరాబాద్ లో ఇలా పెడతా ఉంటారు. ఆ శాఖల మాదిరిగా అమరరాజా బ్యాటరీస్ వాళ్ళు కూడా హైదరాబాద్ లో పెట్టాలనుకున్నారు, పెడతా ఉన్నారు. దానికి దీనికి ఏం సంబంధం? వీళ్ళు చెప్పిన లుల్లు డ్రయర్ల కంపెనీ, లుల్లు కంపెనీ, జాకీ డ్రయర్ల కంపెనీ ఇలాంటి కంపెనీలన్నీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పుకుంటున్నారో ఆయన పరిపాలనలో ఏదైతే గవర్నమెంట్ స్థలాలు తీసుకొని ఎందుకు స్థాపించలేదు, ఎందుకు అవి పునాదుల కాన్ని ఆగిపోయాయో వాళ్ళే సమాధానం చెప్పాలి. అలా చెప్పకుండా ఎంతసేపు ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పులు వేయడానికో, లేకుంటే నిన్న కావల్లో ఒక రోడ్డు మీద ఏదైతే బస్సు డ్రైవర్ ను కొట్టారో, కొట్టిన సంఘటనను వివరాలు తెలుసుకోకుండా లోకేష్ అనే పప్పు, లోకేష్ అనే మాలోకం అక్కడ మాట్లాడేది ఏంటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టారు అని చెప్పారు. లేకుంటే జనసేన పార్టీ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలిసి కొట్టారని చెప్పారు. అక్కడ పోలీసులు వాళ్ళు ఎవరెవరు కొట్టారో ఆ వీడియోలలో ఉన్న వాళ్ళందరినీ తీస్తే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి సుధీర్ కుమార్, జనసేన పార్టీ తరపు నుంచి వచ్చిన ఒకతను, బీజేపీ పార్టీ తరపు నుంచి వచ్చిన ముగ్గురు కలిసి ఆ డ్రైవర్ ను కొట్టడం జరిగింది అనేది పోలీసులు ఓకే వివరాలు సేకరించి చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన వివరాలన్నీ ఇది కూడా తప్పని ఏంటంటే ప్రచారం చేసి హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినాలి, హనుమంత్ రెడ్డి గారు ఆ అంశం మీద మనం డిబేట్ చేయలేము ఓకే. అది ఎవరు తప్పు చేసినా తప్పే, నేను అడిగిన దాన్ని మీరు సమాధానం చెప్పలేదు. షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ వినండి, షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా లేదా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నది వాళ్ళ వాయిస్. షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ అదే నేను చెప్పేది, ఉక్కిరి బిక్కిరి కావాల్సిన అవసరం మాకేముంది, వీళ్ళు షణ్ముఖ వ్యూహమో లేకుంటే సూపర్ సిక్స్ వ్యూహమో లేకుంటే వాళ్ళు పార్టీ పెట్టి 40 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఊడిగం చేయడానికి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎప్పుడు కలిసి లేరని మీరు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు.
వాళ్ళకు తోక పార్టీలు తోక పత్రికలు ఒకటి, ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్. ఈరోజు తెలంగాణలో నిన్న అంత సభ పెట్టారు కదా, ఎందుకు పోటీ చేయడం లేదో వాళ్ళు సమాధానం చెప్పరు. అదే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ లో ఆ సభ సూపర్ సక్సెస్ అయింది, చంద్రబాబు నాయుడు గారు సంతాప సభ లేకుంటే చంద్రబాబు నాయుడు గారికి సంస్మరణ సభ లాగా. ఈనాడు పేపర్లో హనుమంత్ రెడ్డి గారు ఓకే, ఎవరినైనా సరే మీరు విధానాల మీద మాట్లాడండి, అంతేగాని ఈరోజు బ్రతికున్న వాళ్ళని సంతాప సభ ఇవన్నీ మాట్లాడడం కాదు. అది ఏనాయుడు కన్నా ఆయన ఎంతైనా సరే మాజీ ముఖ్యమంత్రి కదా. వల్ల రామయ్య చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు చనిపోయింటే 151 152 చనిపోయారని చెప్పారు. అచ్చెన్నాయుడు గారు అదే సభలో చెప్పారు. వాళ్ళ బైట్స్ పంపించమంటే పంపిస్తాను, మీరు విన్నారా వినలేదో మరి మీకన్నా వినిపిస్తుందా లేదా వాళ్ళకైతే వినిపిస్తుందా లేదా నాకు తెలియదు. కానీ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు చనిపోయింటే ఇంతమంది గుండె బయలుపోయి చచ్చిపోయారని వాళ్ళు సభలో చెప్పారు. సాక్షాత్ భువనేశ్వర్ గారు ఉన్నప్పుడే చెప్పారు, పక్కనేం చెప్పలేదు. నేను అంటున్నది ఏంటంటే, వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పుకోలేక ఎంతసేపునే విజనరీ అని చెప్పుకొని, విజనరీ అంటే ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా ఏదో ఒక్క కియా పరిశ్రమ తప్ప ఇంకా ఈ రాష్ట్రంలోకి వచ్చిన పరిశ్రమ గురించి ఒక్క పరిశ్రమ గురించి పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో టీడీపీ. నేను అడుగుతాను, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతున్నారా లేదా మీకేం భయం లేదు? వాళ్ళు ఎలా వచ్చినా అంతేనా కా సార్, ఎలా వచ్చినా మీకు భయం లేదా? భువనేశ్వర్ గారు, నారా భువనేశ్వర్ గారు విలువలు విశ్వసనీయత గురించి లేకుంటే ఏదో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే దీక్షలు చేపడుతూ ఆ దీక్షల్లో చిన్న పిల్లల చేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇట్ట చచ్చిపోవాలా అట్ట చచ్చిపోవాలా అనుకోవడం కరెక్టా, అనడం కరెక్టా, అక్కడ ఉండి భువనేశ్వర్ గారు వాళ్ళ చిన్నపిల్లల చేత ఆ మాటలు మాట్లాడించడం కరెక్టా? మీరు చెప్పండి, ఎవరు ప్యానల్ లో కూర్చునే సభ్యులు చెప్పమని ఎవరైనా తప్పేనండి, ఎవరైనా విధానాల పట్ల. ఓకే, మా మేడం శ్వేత చౌదరి గారు ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి అని అన్నారు, నీలాగా అబద్ధ ప్రచారాలు చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేరు, గుర్తుపెట్టుకోండి చౌదరి గారు. మేడం శ్వేత చౌదరి గారు నీలాగా ఫేస్బుక్ లలో అబద్ధ ప్రచారాలు చేయడానికి ఎవరో ఒకరి మీద క్యాసెట్స్ పుట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకోని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా పనిచేస్తామండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు, తెలుగుదేశం పార్టీ ఏదైతే డ్రామాలు ఆడుతుందో ఆ డ్రామాల కన్నింటికి సమాధానం చెప్పేదానికి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమాధానం చెప్తారు. మీకు వీలైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అంటున్నారు కదా, దాని గురించి కోట్లలో కొట్లాడి బయటికి తెచ్చుకోండి. బయట ఏదైతే మాట్లాడుతూ డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాలకు సిఐడి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పి బయటికి రండి. ఏదో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందలు బురద చల్లడానికి ప్రయత్నిస్తే ఆ బురద మీకే అంటుంది తప్ప ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేదు. 2014 నుంచి 2019 వరకు 2024 వరకు మేము మంచి చేస్తేనే మాకు ఓటు ఏమని అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేసే సన్ముఖ వ్యూహమో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇప్పటికి కూడా నేను అంటున్నా పవన్ కళ్యాణ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా, దాసర్ కిరణ్ గారిని. 2009 వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడు, యువరాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏం అర్హత ఉందని ఏం అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయకుండా ఏదైతే ఆ రోజు చిరంజీవి గారికి సపోర్ట్ చేశారు, ఈ రోజు ఆ రోజు అనుభవం లేని వ్యక్తిని సపోర్ట్ చేశాడని చెప్పిన పవన్ కళ్యాణ్, ఈ రోజు అనుభవం కావాల్సి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు అనుభవం కావాల్సి వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా 15 హనుమంత్ రెడ్డి గారు ఓట్లు అడిగే పరిస్థితి ఉందా? హనుమంత్ రెడ్డి గారు మరొక విషయం వైరల్ అవుతుంది, ఏంటి వినాశనం వైపు ఆంధ్రప్రదేశ్ ప్రశాంత్ కిషోర్ గారు అన్నారని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది, వాస్తవా? నేనేమంటానంటే, వీళ్ళు ఎప్పుడు చూసినా ఫేక్ ప్రచారాలు, ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే జైలుకి వెళ్ళిన దాని గురించి చెప్పుకునే పరిస్థితి లేక దానికి సమాధానం చెప్పలేక ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో వదులుతా ఉంటారు. నిన్న ఏం చెప్పారు సార్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కావలి సంఘటన పట్టుకొని ఈ రాష్ట్రంలో జరిగిన ఈ విధంగా అల్లరి చేస్తా ఉన్నారని ఏదో ట్రోల్ చేసి దాని మీద మాట్లాడారు కదా. ఈ రోజు పొద్దుటి నుంచి వాళ్ళు నిన్న పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తానే, నెల్లూరు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తానే, ఇంతవరకు సమాధానం చెప్పే పరిస్థితి ప్రతిపక్షాలు లేవంటే అర్థం చేసుకోవాలా? ఇలాంటివన్నీ ఫేక్ ప్రచారాలు చేస్తా ఉంటారు.
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది కేంద్రం ఇచ్చిన గణాంకాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగతిలో జరుగుతా ఉందని కేంద్ర గణాంకాలు చెప్తా ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ లేని వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉంటారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉంటారు. చుట్ట చూపుగా వచ్చి ఈ రాష్ట్రం మీద విషం చిమ్మడానికే వచ్చే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు విషం చిమ్మడానికి మాత్రమే వస్తా ఉంటారు. లోకేష్ గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్